గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్స్ కార్యక్రమంలో వరల్డ్ కోట్. ప్రతి వాళ్ళలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ అనేది కొద్దిగా ఎక్కువ తక్కువ ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ వాళ్ళ కృషిని బట్టి, వాళ్ళ వాళ్ళ ఆసక్తిని బట్టి, వాళ్ళ వాళ్ళ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, ఎన్విరాన్మెంట్ని బట్టి, సర్కిల్ని బట్టి డెఫినెట్గా ఉంటుంది. అయితే చాలాసార్లు మనం గమనించేది ఏంటంటే, వాడికి నాదంత టాలెంట్ లేదండి, వాడికి నాంత టాలెంట్ లేదండి, నాకంటే తక్కువ టాలెంట్, నాకంటే తక్కువ స్కిల్ఫుల్, లేదా నాకంటే తక్కువ క్యాపబుల్, లేదా నాకంటే తక్కువ క్వాలిఫైడ్ అనేవాళ్ళు అంటూ ఉంటారు. అంటే సో వీటన్నిటినీ కూడా నేను ఒక ఒక వర్డ్ కింద, టాలెంట్ అనే వర్డ్ కింద యూజ్ చేస్తాను ఈ ఎపిసోడ్లో. అంటే ఒక వెన్ఎవర్ ఐ సే టాలెంట్, టాలెంట్ అన్నారంటే అది క్వాలిఫికేషన్ కావచ్చు, ఎబిలిటీస్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇవి మనకి ఆ టాలెంట్ అన్నప్పుడు ఇవన్నీ కూడా ఏదైనా కావచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఏం చేయాలంటే ఈ టాలెంట్ని ఎప్పుడైతే మనం ఆ టాలెంట్ అనేది ఉండంగానే కాదు, ఆ టాలెంట్ని డబ్బుగా మార్చుకోవటం అనేది రావాలి. ఆ టాలెంట్ని డబ్బుగా కన్వర్ట్ చేసుకోవటం రావాలి. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఎంత క్వాలిఫైడ్ అయినా కావచ్చు, మీరు ఎన్ని స్కిల్స్ అయినా నేర్చుకుని ఉండొచ్చు, మీరు ఎన్ని ఎబిలిటీస్ అయినా పెంచుకుని ఉండొచ్చు, మీరు ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, అల్టిమేట్గా మీరు ఏం చేయాలి వాటిని? మనం ఏం చేస్తాం, వాటి ఆ టాలెంట్ని ఒక క్వాలిఫికేషన్ తీసుకెళ్ళి షాపులో ఇచ్చి మనం బియ్యం తెచ్చుకోలేము, లేదా ఇంటి ఓనర్కి మన ఎబిలిటీని చూపించి సంతోషపెట్టలేము, లేదా ఇంటి ఓనర్ మన స్కిల్స్ని ఇచ్చేసి, స్కిల్స్ చూపించేసి ఇంటర్వ్యూ లేకుండా మాఫీ చేయలేము. అంటే మనం బ్రతకటానికి డబ్బు కావాలి, మన యొక్క ఏ అవసరాలు తీర్చుకోవాలన్నా డబ్బు కావాలి. ఆ డబ్బు మనకి ఎవరు ఊరికి ఇవ్వరు కాబట్టి, మనకున్న టాలెంట్ని ప్రదర్శించు, అవతల వాడికి ఆ టాలెంట్తో కొంత మేలు చేకూర్చు, అవతల వాడి యొక్క సమస్యని సాల్వ్ చేసు, లేదా వాల్యూ యాడ్ చేసు, ఏదో ఒకటి చేసి మనం మొత్తానికి ఏం చేస్తాం, మనకున్న టాలెంట్ని మనం డబ్బు రూపంలోకి మార్చుకుంటాం. మీరు గమనించండి, ఎవరైనా సరే ఒక ఉద్యోగం చేసే వ్యక్తి తనకున్న టాలెంట్ని డబ్బు రూపంలో మార్చుకుంటాడు, ఒక ప్రొఫెషనల్ తనకున్న స్కిల్స్ని డబ్బు రూపంలో మార్చుకుంటాడు, అలాగే ఒక వ్యాపారి తనకున్న ఎబిలిటీస్ని డబ్బు రూపంలో మార్చుకుంటాడు. మరి వాడబిలిటీస్ ఆ వయస వరుస అది ఇటు క్వాలిటీస్ గురించి ఇబ్బంది పడకడం, మొత్తానికి ఆన్ టోటల్గా ఏదైనా సరే తన దగ్గర ఉన్నదాన్ని డబ్బుగా మార్చుకోవడం చేత కావాలి. ఈ తన దగ్గర ఉన్నదాన్ని డబ్బుగా మార్చుకోవటం అనే ఈ ప్రక్రియలో మీరు చూస్తే కనుక, తన దగ్గర ఎంత టాలెంట్ ఉంది అనే దానికంటే కూడా తను ఎంత బాగా దాన్ని డబ్బు విషయంలోకి కన్వర్ట్ చేయగలుగుతున్నాడు, అంటే డబ్బు రూపంలోకి తను రూపాంతరం చేయించగలుగుతున్నాడు. అంటే తన దగ్గర పావలా టాలెంట్ ఉండొచ్చు, ఆ పావలా టాలెంట్ని తను 10 రూపాయలకి అమ్మగలిగే టాలెంట్, స్కిల్ ఉండొచ్చు, తనకు అలా వచ్చి ఉండొచ్చు. అంటే తన దగ్గర పావలా టాలెంటే, కానీ ఆ పావలా టాలెంట్ని అమ్మటం వదిలిపెడితే 10 రూపాయలకి అమ్ముతాడు. అదే కొంతమంది 100 రూపాయల టాలెంట్ ఉంటుంది, దాని రూపాయికి కూడా అమ్మటం రాదు, రూపాయికి కూడా అమ్మటం రాదంట. సో ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే, వీళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా ఈ రూపాయికి టాలెంట్ని కొనేసి ఆ టాలెంట్ని వాళ్ళు 100 రూపాయలకి అమ్మేసుకుంటారు. ఈ వ్యక్తి కళ్ళ ముందే, ఈ వ్యక్తి కళ్ళ ముందే అమ్మేసుకుంటుంటారు, లేదా ఈ వ్యక్తి కళ్ళ ముందే వాళ్ళు బెనిఫిట్ పొందుతూ ఉంటారు. అప్పుడు తనకు అనిపిస్తుంటారు, ఇదేంటి నేను ఇంత కష్టపడితే నాకు వచ్చేది రూపాయే, ఆ రూపాయికి నాకు మొహాన కొట్టేసి వీళ్ళు తీసుకుని దాన్ని 10 రూపాయలకి అమ్మేస్తున్నారు, 50 రూపాయలకి అమ్మేస్తున్నారు, 100 రూపాయలకి అమ్మేస్తున్నారు. అంటే నాకు 100 రూపాయలకి అమ్మగలిగేటంత టాలెంట్ నా దగ్గర ఉంది కదా అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, అది నీకు అమ్మటం చేత కావట్లేదు కదా, అది నీకు అమ్మటం చేత కాలేదు కాబట్టి వాడిచ్చిన రూపాయికి ముందు కమిట్ అయ్యి, అసలు నా నీ యొక్క టాలెంట్ 100 రూపాయలు వర్త్ అన్న సంగతి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం మనకు ఉంటే, ఆ నమ్మకాన్ని ఆ నమ్మకం ఉంటే కనుక మనం తీసుకెళ్ళి దాన్ని రూపాయికి తాకట్టు పెట్టాం. రూపాయికి తాకట్టు పెట్టావంటేనే నీకు రూపాయి కూడా అమ్మటం చేత కాలేదని అక్కడ విషయం క్లియర్గా అర్థమవుతుంది. అంటే నీకున్న టాలెంట్ని నువ్వు రూపాయికి కూడా అమ్మలేకపోయావు కాబట్టి రూపాయి ఇస్తావన్న వాడి దగ్గర కమిట్ అయిపోయి. ఎవరైనా కానీ చూడండి, మనకి ఎక్కువ లాభం వచ్చే దగ్గర ఆ విషయాన్ని, ఏదైనా మన దగ్గర ఉన్న వస్తువు కానీ సేవ కానీ ఏదైనా అమ్మాలంటే, ఎక్కడైతే ఎక్కువ లాభం వస్తుందో మనం అక్కడే అమ్ముతాం, అక్కడికే అమ్ముతుంటాం, అమ్మే ప్రయత్నం చేస్తుంటాం.
సో మరి ఇక్కడ ఆ నేపథ్యంలో మనం రూపాయికి ఎందుకు కమిట్ అయ్యాము అంటే అదే మనకి అతి ఎక్కువ ధర, అంటే ఆ స్పిరిట్లో ఆ సందర్భంలో మనకు అదే అతి ఎక్కువ ధరగా ఉంది కాబట్టి ఆ ఎక్కువ ధర కమ్మటానికి మనం రెడీ అయ్యాం. మన అవతల వాడిని తెలివైన వాళ్ళు అని చెప్పి అంటానికి లేదు, మనం కూడా తెలివైన వాళ్ళం మనకున్న స్థాయిలో. ఈ మనకున్న స్థాయిలో తెలివితే ఎట్లా ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రివెయిలింగ్ కండిషన్స్లో వాడు ఎక్కువ ఇస్తున్నాడు. ఆ రోజు ప్రతి ఒక్కటి పావలా అంటున్నాడు, 10 రూపాయలు 10 పైసలు 10 రూపాయి 30 రూపాయలు అన్న పరిగే సందర్భంలో ఈ వ్యక్తి రూపాయి అన్నాడు కాబట్టి సరే అని చెప్పి ఈ వ్యక్తి రూపాయి దగ్గరికి వచ్చారు. మీరు మనం కూడా తక్కువ లేం కదండి, మనకున్న పరిధిలో మనం తెలియదు ఎట్లా మనకు ఉంటాయి. ఇప్పుడు మనకంటే ఎవడు ఎక్కువ ఇస్తున్నాడని చెప్పి ఆ రూపాయికి వచ్చేసాం. ఆ రోజున ఎవడు ఎక్కువ ఇస్తాడని చూసుకున్నామే కానీ అసలు మన టాలెంట్ యొక్క విలువ ఎంత అనేది మనకి ఎప్పుడూ క్లారిటీ లేదు. మన టాలెంట్ యొక్క విలువ ఎంత అనేది మనకి క్లారిటీ లేదు కాబట్టి మనం రూపాయి కమిట్ అయ్యాం. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ రూపాయి టాలెంట్ని తీసుకెళ్ళి 10 రూపాయలకు 100 రూపాయలకు అమ్ముకుంటున్నాడని ఏడ్చే హక్కు లేదు మనకి. లేదా మనకున్న టాలెంట్ మనం అమ్ముకోలేకపోతున్నప్పుడు పక్కన తనకున్న పావులా టాలెంట్ని 10 రూపాయలకు అమ్ముకుంటుండొచ్చు, వైస్ వర్సా. అంటే నీ టాలెంట్ని ఇతరులు వాడుకోవటం కానీ లేదా వాళ్ళ టాలెంట్ని వాళ్ళు వాడుకోవటం కానీ, ఐదర్ ఆఫ్ ది వేస్ ఏంటంటే రెండు రకాలుగా కూడా వాళ్ళ టాలెంట్ని వాళ్ళు డబ్బుగా మార్చుకోవడం వాళ్ళకి బాగా వచ్చు, లేదా ఒక టాలెంట్ని డబ్బుగా మార్చడం అనేది వాళ్ళకు వచ్చు. అది నీ టాలెంట్ కావచ్చు, వాళ్ళ టాలెంట్ కావచ్చు. సో ఎవరి టాలెంట్ అయినా సరే డబ్బుగా మార్చుకోవడం వాళ్ళకి వచ్చు, మనకి రాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తమ టాలెంట్ని డబ్బుగా మార్చుకోవడం రాని వారికి దానివల్ల, అంటే ఆ టాలెంట్ వల్ల ఇతరులు లాభిస్తున్నారని ఏడ్చే హక్కు లేదు. ఇక్కడ ఎవరు ఎవరిని ఆపట్లేదు. నీ టాలెంట్ని నీకు డబ్బుగా మార్చుకోవడం రాదు. నీకు డబ్బుగా మార్చుకోవడం రాకపోయినంత మాత్రాన ఆ మార్చుకోవడం వచ్చి లాభపడే వ్యక్తి మీద ఏడ్చే హక్కు మనకు ఉండదు. వీలైతే తన దగ్గర నుంచి ఆ విషయాన్ని నేర్చుకోగలిగే అవకాశం మనకుంటే, నేర్చుకోగలిగే ఓపెన్నెస్ మనకుంటే అది బెటర్ అయిన పని. ఆలోచించండి.